అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న విడుదల చేసిన ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ తర్వాత ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే అధికార పక్షం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా, ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా పథకాల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ అనేది బ్యాలెన్స్ తప్పే ప్రమాదం లేదా అనేది ఏమంటారు? సరే, ఇప్పుడు నేను ఒక్కనే చెప్పడం కాదు, ఆర్థిక రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక రంగ నిపుణులు కూడా మహిళల చేతుల్లో ఏదైతే మనం కానీ సంక్షేమ పథకాలను అందించి వాళ్ళకి కానీ మనం ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తే కొనుగోలు శక్తి పెరిగింది, దాని ద్వారా ఏదైతే మనకు ఆ కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక రంగం అనేది కుదుట పడిద్ది పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఈరోజు కొనుగోలు శక్తి కానీ లేకపోతే మీరు ఏ విధంగా మనం గెట్టన అవుతారండి? ఎవరికి మనం ఈరోజు ప్రభుత్వం డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ చేతుల్లో కానీ డబ్బులు పెట్టగలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా దాన్ని వేరే ఇంకొక దానికి ఏదన్నా బిజినెస్ పరంగానో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో లేదంటే ఊర్లో మీకు కిరాణా షాపుల్లాగానో లేదంటే ఇంకేదన్నా పెట్టినప్పుడు మనం వాళ్ళ వ్యాపారాల ద్వారా మళ్ళీ దాన్ని అక్కడే రొటేట్ అవుతా ఉంటది, అమౌంట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా అక్కడే తిరిగి ఆ పురోగతి సాధించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అవసరం, మనం ఒక్కటి కాదు సార్, ఈరోజు దేశం ప్రపంచం కూడా సంక్షేమ పథకాల వైపు చూస్తా ఉంది. మనం డెవలప్ అయిన దేశాల్లో కూడా మొన్న కరోనా దెబ్బకి సంక్షేమ పథకాలని కొన్ని చోట్ల శాలరీస్ ను కూడా ఎడిషనల్ గా యాడ్ చేసి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, ఇచ్చేటటువంటి శాలరీలు సరిపోను అటువంటి పరిస్థితిలో కూడా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతానే ఉంటాయి, ఎందుకంటే కొంతమందికి నచ్చదు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమమే చేస్తా ఉంది, అభివృద్ధి చేయట్లేదని దుష్ప్రచారం చేయడం కోసం ఒక రకమైన కుట్రలో భాగంగా కూడా నడుస్తా ఉంది. సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఒక్కటైతే మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్, సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. సంక్షేమ పథకాలని ప్యారలాల్ గా తీసుకువెళ్తూ అభివృద్ధి మీద కూడా మనం దృష్టి సారించాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డులు వస్తా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిని బెస్ట్ ముఖ్యమంత్రిగా కీర్తిస్తా ఉన్నారు. ఒట్టి సంక్షేమ పథకాలు చేసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి నెంబర్ వన్ స్థానం, నెంబర్ మూడో స్థానం ఇట్లా ఎవరు కదా. సో అభివృద్ధి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది, కంపెనీలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు పెట్టున్నాయి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించాము, అదే విధంగా మీరు చూస్తే ఏపీఐసీ ద్వారా కంపెనీలకు ల్యాండ్ అలకేషన్ చేశాము. ఈరోజు మంచి మంచి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి, ఎందుకంటే మనం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. కాబట్టి మీరు ఈరోజు మనం స్కూల్స్ బాగు చేసుకుంటా ఉన్నాం, హాస్పిటల్స్ బాగు చేసుకుంటా ఉన్నాం, ఈరోజు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధిని చూపిస్తా ఉన్నాం, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆ గ్రామాల్లోనే అన్ని ఫెసిలిటీస్ అందించేటట్టుగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఆ వెళ్తాం వల్ల ఈరోజు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి వస్తా ఉంది. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు బాగుంటే ఆ గ్రామ స్థాయి నుంచే కానీ అభివృద్ధి అనేది మనం తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాష్ట్రం, దేశం కూడా సార్, దేశం కూడా ఈరోజు నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిద్ది అనే కాన్సెప్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలో, మీ గ్రామాల్లో ఎవరు ఉంటారు సార్, ఈరోజు మన 62% రైతు వారికి సంబంధించినటువంటి జీవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ రైతులకు కానీ మనం పంట వేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోత్సాహకం మనం అందిస్తే, అంటే రైతు భరోసా అందిస్తా ఉన్నాం, ఆ పంట వేసిన తర్వాత వాళ్ళకి వేసేటటువంటి విత్తనాలకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత ఆ పంటను కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు, మంచి గిట్టుబాటు ధర అందించి వాళ్ళకి నేరుగా అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రైతులు అనేది ఆ గ్రామంలో మనకు మన కొనుగోలు చేసే ఆ రైతుల దగ్గర మనం కానీ వాళ్ళకి సంబంధించినటువంటిది మంచి గిట్టుబాటు ధర అందిస్తే రైతాంగం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది.